जगनमोहन रेड्डी तो अंत पच्चे राजशेखर रेड्डी बच्चे राजशेखर रेड्डी क्रिश्चियन रोज बैबल चलेवाड़े बैबल चलते नाब रोज मन कल्याण दक्षिण अभी కూర్చోబెట్టి ఆయన జగన్మోహన్ రావు గారు కూర్చున్నారు నేను కూర్చున్నాను కూర్చోవయ్యా బ్రాహ్మణులు కూర్చోరు నేను కూర్చోలేనన్నాను ఏ బ్రాహ్మణులు మీరు కూర్చున్నా కదా కూర్చోవయ్యా పర్వాలేదు మా బ్రాహ్మణులు డైరెక్ట్ గా దాటితో కలుసుకుంటుంది మీరు కానివ్వండి కూర్చున్నాడు వాడు చేసినంతసేపు పూజ కూర్చున్నాడు చేసే అదొక క్రిస్టియానిటీ అనేది వాళ్ళు దాదాపు చూస్తున్నాడు ఆయన బైబల్ క్రిస్టియన్ జగన్మోహన్ రెడ్డి బైబల్ క్రిస్టియన్ ఇప్పుడు ఎందుకు సుబ్బారెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి చిన్నాను కాబట్టి సుబ్బారెడ్డి కూడా క్రిస్టియన్ అక్కడ తెగ పెట్టేస్తున్నాడు అలా సుబ్బారెడ్డి అన్నవాడు నాకన్నా పెద్ద హిందూ సుబ్బారెడ్డి భార్య అయితే ఆ పొద్దున్నే ఆ ఇంట్లో నల్లా ఉంటుంది ఆ నల్లా ఉంది అన్నం పెట్టుకుని కానీ ఆవిడ ఏ పని చేయదు నేను ముందు చెప్పాను మీకు గ్రహణ రోజున ఒక్క సుబ్బారెడ్డి ఇంట్లోనే రాత్రి 9 గ్రహణం వదిలింది గ్రహణ స్నానం చేసి ఆ తర్వాత వంట చేసి ఢిల్లీలో మా భార్య అక్కడ లేదు నేను అక్కడే ఉన్నాడు అయినా 9 అయిన తర్వాత స్నానం చేసి వంట చేసుకుని నన్ను నాకు చెప్పాడు అనమాట నీకు గ్రహణం పట్టింది కావాలంటే భోజనాలు పైకి వచ్చేది నేను ఇంటికి వచ్చాక మా ఆవిడ చెప్పింది ఇవాళ నీ నక్షత్రాన్ని పట్టిందా నువ్వు ఎక్కడైనా స్నానం చేసుకుని భోజనం చేయండి అసలు మొత్తం గ్రహణం చేసే పెద్ద పత్రిక ఇక్కడ ఉన్నాయని చెప్పి సుబ్బారెడ్డి దగ్గర భోజనం ఇప్పుడు ఈ మధ్య 3 మరి ఈవిడ విజయలక్ష్మి గారు బయటకి వెళ్తున్నాయి కదా ఆ పక్కనే ఆవిడ రావడం కోరుకుంటూ ఆవిడ చెల్లి వెళ్తుంది అదే మన ఖర్చులు దాన్ని ఎలా ఇచ్చేసేస్తున్నారంటే ఎంత నీచ స్థితికి తయారు చేస్తున్నారంటే ఏంటి అయితే చర్చిలో వెళ్తే చర్చిలో దేవుడు లేడా మసీదులో దేవుడు లేడా మనకి ఏం నష్టం అంటున్నారు ఏదో వస్తుందా అది అందరూ క్రిస్టియన్స్ అయిపోతున్నారు ఏంటి అయిపోతుంది నీకు ఏం నష్టం నేను చాలా కాలం రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి రాజకీయ పార్టీ వాడు ఎవడో ఇలాంటి తుచ్చ పరిస్థితి రాదు ఒకవేళ వచ్చి ఉంటే వాళ్ళు రాజకీయాలు ఉండరు పోతారు రాముడు గారు నామంతం తెలియదండి రాముడు గారు నామంతం తెలుసు అధికారంలో దేవుడు వాళ్ళని నమ్ముతాం కదా మనం వివేకానంద రాశాడు శ్రీనగర్లో క్షీర భవానీ టెంపుల్కి వెళ్ళండి క్షీర భవానీ అని ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ దగ్గర స్వామికి కూర్చుని అలా చేస్తా టెంపుల్ అమ్మవారితో అలా చూస్తుంటే అమ్మవారి చేతులు బద్దలైపోయినాయి మా బద్దలైపోయింది గుట్టు బద్దలైపోయింది ఎప్పుడో ముస్లిం ఇన్వాడర్స్ వచ్చి బద్ద కొట్టేసింది అవన్నీ చూసి ఆయన అన్నట్ట ఇంత దౌర్జన్యం జరిగిన రోజులో నేనే కనుకుంటూ ఉంటే జరగనిచ్చేవాడిని కాదు కనీసం బలంకు సరిపోతే అటాక్ చేసుకునేవాడిని శ్రీకృష్ణుడు అని వివేకానంద స్వామి అనగానే అమ్మవారి దగ్గర నుంచి మాయ చూపించింది నువ్వు నన్ను కాపాడతావా నేను నిన్ను కాపాడుతున్నా నాకు తెలియదా నన్ను నేను ఎలా చూసుకోవాలా నాకు కావాలంటే ఇక్కడ 7 అంతస్తులు బంగారు భవనాన్ని నిర్మించుకునేవాడిని లేదా వచ్చి నన్ను కాపాడుతానంటాడు అమ్మవారి ఇంట్లో ఉంది చూసుకోండి ఏదో పేజీలో కూడా చెప్తాను ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటారు 130 చెప్పింది మీరే కదా ఇంత ముందోసారి చెప్పారు ఈ అమ్మవారు మాట్లాడటం ఇవన్నీ ఉంది మనలోంచే మనకు వాయిస్ అనుకుంటుంది అది దేవుడు వాయిస్ అనుకుంటాం అని మీరే కదా చెప్పారు మరి ఇప్పుడేంటి అమ్మవారు మాట చెప్పారు నువ్వు మాట్లాడితే అది కూడా 130 సరే ఇప్పుడు హిందూ దేవాలయంపై దాడి జరుగుతున్నాయి కదండి అటువంటిప్పుడు మతస్థితులు లేని వ్యక్తిని నిందితులు అన్న ఛానల్ పడతారు వాస్తవం అంటారు మతస్థితులు లేని వాడు సింహం లేనివాడు అండి గుళ్ళోకి వెళ్ళి ఇదే నేను చుడుకున్న సినిమాయే అనుకుంటున్నాను అన్న ఇంటి వెళ్తే ఏదో గుళి మొదలుపెట్టి కొద్ది పేపర్లో వచ్చిందా రాలేదా పేపర్లో రాలేదనుకోండి శైలేంద్రకో మీకో ఫోన్ ఏమండి అకస్మాత్ గుడి బద్దలు అయితే ఇంకా మీ దృష్టికి రాలేదా ఫోన్ పెట్టేస్తాను
మళ్ళీ సెల్ ఫోన్ చేస్తే నెంబర్ తెచ్చుకో అక్కడ పబ్లిక్ కూర్చు పూజ చేసిన వాడు ఇలా దొంగతనం చేస్తాడు. దాన్ని ఉద్యమం చేశారు. అదే దీవిడాసంలో బాధపడ్డాడు. దొంగతనాన్ని పూజ చేసినట్టు ఎవడో ఆయన చెప్పాడు స్పీచ్ లో. టెన్నిస్ బాల్ సైజ్ ఉన్నటువంటి ఒక బాంబు సరిపోతుంది ఆ కట్టడం పడిపోవడానికి. ఎవడో రాత్రిలో బాంబు వేసిన కట్టడం పడలేకపోతే అయిపోయింది. కానీ వీరు తప్ప కుట్ర చేశారు. ఒక ఊరే చేశారు ఈ దేశ శక్తిలో పునాదులు నరికేశారు. పార్లమెంట్ వాళ్ళు చెప్పి చేశారు. ఈ వేళ ఏంటి దానికి శిక్ష లేకుండా చేశారు. అయోధ్య కోర్టు ఇచ్చిన తీర్పు నిజంగా ఈ ప్రపంచంలో అంతటికన్నా రెడిక్యులస్ తీర్పు కొట్టుకుందా. అలాంటి దాన్నే ఎవడో అల్లంలో పడగొట్టేశారు. అసలు ఎంత పెద్ద ఉద్యమం నడిపారు, ఎంత గొడవ జరిగింది. అప్పుడు న్యూస్ ఫ్లాక్ అని చెప్పి ఒకటి గుర్తుందా, న్యూస్ ఫ్లాక్ అని ఇండియా టుడే వాళ్ళది వచ్చారు క్యాసెట్. ఆ క్యాసెట్ లో మొత్తం పడబడుతుంది అంతా చూపించారు. ఉమాభారతి గారు అక్కడ నిలబడి బైక్ లో ఏది దక్కా అవుడుదో మస్ట్ తీసుకోకూడదో ఇవన్నీ తీసుకుని కోర్టులో పెట్టారు. గవర్నమెంట్ మారిపోయింది. జడ్జి గారు చాలా సింపుల్ గా ఉన్నాడు అంటే ఒరిజినల్స్ పెట్టలేదండి. ఒరిజినల్స్ అంటే న్యూస్ ఫ్లాక్ కూడా తీసుకుందా దొరికొచ్చిందా, వంద క్యాసెట్ తిరుగుతుంది అందులో ఏదో క్యాసెట్ పెట్టారు. అందుకని అవి ఏమీ ఎవిడెన్స్ గా అంగీకరించలేదు. కొట్టేశారు క్యాసెట్.